హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్. ఇప్పుడు మనం ఈ పిల్లల్లో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలబద్ధకం అన్నది ఎందుకు వస్తుంది, దీన్ని ఎలాగ మనం మటుకి ట్రీట్ చేయొచ్చు, ఎలాగ మనం సాల్వ్ చేయొచ్చు అనేది అలాంటి విషయాల గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. ఈ కాన్స్టిపేషన్ అనేది యూజువల్గా డైటరీ హ్యాబిట్స్ సరిగా ఉండకపోవడం వల్ల ఇలా వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సరిగా ఒక కరెక్ట్ అయిన ఎన్వైరన్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళ స్టూల్ వచ్చే టైంలో వాళ్ళు మటుకి స్టాప్ చేసుకుంటే అప్పుడు కూడా ఇలా స్లోగా వాళ్ళకి కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యూజువల్గా ఏంటంటే ఫార్ములా ఫీడ్స్ మీద, అంటే తల్లి పాలు కాకుండా వేరే పాలు మీద ఉన్న పిల్లలకి, ఆర్ డైట్లో ఎక్కువగా ఫైబర్ ఉండకుండా, అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి ఉండకుండా ఉంటే అటువంటి పిల్లల్లో ఎక్కువగా మనం మనకి కాన్స్టిపేషన్ అనేది చూస్తూ ఉంటాం. ఒక్కసారి కానీ ఈ కాన్స్టిపేషన్ స్టార్ట్ అయితే యూజువల్గా ఇది మటుకి ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అంటే ఒకసారి స్టార్ట్ అయితే స్లోగా అది ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కాన్స్టిపేషన్ ఉన్న పిల్లలకి మనం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ మిల్క్ అన్నది మనం మటుకి ఆపేసేయాలి. ఇది బయట పాలు అన్నది, ఇది ఆవు పాలు, గేదె పాలు, ఆర్ ఫార్ములా ఫీడ్స్, ఇటువంటి ఫీడింగ్ అన్నది మనం మటుకి ఆపేసేయాలి. అండ్ నెంబర్ టూ ఏంటంటే డైట్లో ఈ ఫైబర్ కంటెంట్ అన్నది ఎక్కువ చేయాలి. అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేది రెగ్యులర్గా ఇస్తూ ఉండాలన్నమాట. అలా ఇస్తూ ఉంటే స్లోగా వాళ్ళలో బల్క్ అన్నది ఫామ్ అయ్యి రెగ్యులర్గా స్టూలు మోషన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళకి వార్మ్ బాత్స్ ఇవ్వాలి. అంటే వార్మ్ బాత్స్ అంటే కొద్దిగా స్లైట్గా గోరువెచ్చిన నీళ్ళతో వాళ్ళకి మటుకి బాత్ ఇవ్వాలి. అండ్ కడుపు మీద, అంటే స్టమక్ మీద ఒక జెంటల్ మసాజ్ లాగా చేస్తూ ఉండాలి. సో ఇలాగా మనం ఇలాగా చేయడం వల్ల స్లోగా వాళ్ళలో మటుకి ఈ ప్రాబ్లం అనేది స్లోగా మటుకి సాల్వ్ అవుతుంది. ఇంకోటి, ఒక ఏజ్ వచ్చాక పిల్లల్ని కంపల్సరీగా టాయిలెట్ ట్రైనింగ్ అన్నది మనం ఇవ్వాలి. అంటే ఒక పర్టికులర్ టైంలో రెగ్యులర్గా వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి వాళ్ళు ఈ స్టూల్ అన్నది వాళ్ళు మటుకి పాస్ చేయడం కానీ అలవాటు కానీ చేసుకుంటే ఈ కాన్స్టిపేషన్ అనేది స్లోగా అది మటుకి ప్రివెంట్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ మటుకి రాకుండా ఉంటుంది. ఈ జంక్ ఫుడ్స్ అన్నవి అస్సలు మంచిది కాదు. సో ఈ జంక్ ఫుడ్స్ వల్ల ఈ చిప్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివి ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా ఈ కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ బాగా ఎక్కువ ఉంది, అంటే ఒక 1 వీక్ 10 డేస్ అలాగా తను పాస్ చేయలేకపోతున్నాడు, అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో మటుకి బ్లడ్ వస్తుంది, ఇటువంటి కండిషన్స్లో మనం మటుకి మెడిసిన్స్ అన్నది మటుకి వాడాల్సి వస్తుంది. ఆర్ వాళ్ళకి స్టమక్ పెయిన్ ఉన్నా సరే, స్టమక్ పెయిన్, వాంతులు ఇలాంటివైనా ఉన్నా సరే, మనం వాళ్ళకి మటుకి మెడికేషన్స్ మనం మటుకి యూజువల్గా ఏంటంటే లాక్సేటివ్స్ ఇస్తూ ఉంటాము. సో అవి ఇచ్చి కొన్నాళ్ళు కానీ ఇస్తే అవి వాళ్ళు మటుకి రెగ్యులర్గా వాళ్ళకి స్టూల్ పాస్ చేస్తూ ఉంటే వాళ్ళకి మళ్ళీ మటుకి సెన్సేషన్స్ అనేవి వస్తాయి. ఆ సెన్సేషన్స్ వచ్చే టైంలో వాళ్ళు కానీ పాస్ చేయడం కానీ నెమ్మదిగా మటుకి అలవాటు చేసుకుంటే స్లోగా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఈ కాన్స్టిపేషన్ అన్నది ఎంటైర్లీ అన్నది డైట్ మీద ఎక్కువగా బేస్ అయి ఉంటుంది. డైట్ కానీ బాగుంటే కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉండదు. సో అందుకనే చిన్న వయసు నుంచే పిల్లలకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేవి మనం మటుకి అలవాటు చేయాలి. అది కానీ చేస్తే మనకి ఇలాంటి మటుకి ప్రాబ్లమ్స్ అయితే అంత ఎక్కువగా రావు. థ్యాంక్ యూ.